సాధారణంగా విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చినా పరీక్షల్లో ఫెయిల్ అయినా ఉపాధ్యాయులు దండిస్తారు. కానీ అక్కడ మాత్రం మార్కులు తక్కువ వేశారని టీచర్స్ మీదకే తిరగబడ్డారు విద్యార్థులు. పరీక్షల్లో ఫెయిల్ చేసినందుకు ఉపాధ్యాయులపై పగపట్టారు. చెట్టుకు కట్టేసి మరీ టీచర్ల మీద దాడి చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. జార్ఖండ్లోని దుమ్కాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్స్ పరీక్ష రాశారు. అయితే స్టూడెంట్స్ కు ప్రాక్టికల్ మార్కులు కలపకముందే టీచర్లు కావాలనే తక్కువ స్కోర్ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ఈ విషయంపై ఉపాధ్యాయులను నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థులంతా కలిసి చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. ఈ విషయం ఉన్నతాధికారులు పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ స్కూల్ కి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే మిగతా టీచర్లు స్టూడెంట్స్ కు నచ్చ చెప్పి చెట్టుకు కట్టేసిన గణిత ఉపాధ్యాయుడు స్కూల్ క్లర్క్ ను విడిపించారు. జరిగిన ఘటనపై పోలీసులు విద్యార్థులను విచారించగా ఉద్దేశపూర్వకంగానే తమకు తక్కువ మార్కులు వేశారని, దానివల్ల 36 మందిలో 11 మంది ఫెయిల్ అయ్యారని 9వ తరగతి విద్యార్థులు చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.